హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్, అది ఏంటని నేను వీడియో చెప్తాను. అయితే అదేంటంటే, మిస్డ్ కాల్ ఆఫర్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ మీకు ఎవరికైనా రెఫరల్ కోడ్స్ వచ్చింటే కనుక కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆ కామెంట్స్ని యూజ్ చేసుకొని మీ రెఫరల్ కోడ్ అయితే యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఫర్ యూజర్ 3 టైమ్స్ మాత్రమే రెఫరల్ కోడ్ యూజ్ చేసుకోగలుగుతారు. అది ఈ విధంగా మీరు చేయొచ్చు. సరే, ఈ మిస్డ్ కాల్ ఆఫర్ ఏంటి, ఎలా వాడాలి, ఇవన్నీ చెప్తాను. ఇక్కడ ఒక మీకు నెంబర్ కనిపిస్తుంది, 9667854855 అని చెప్పి. ఈ నెంబర్కి ఇప్పుడు మిస్డ్ కాల్ ఇస్తే మనకు 10 రూపాయలు, అంటే ఎవరైనా రెఫరల్ కోడ్ యూజ్ చేస్తే 10 రూపాయలు బోనస్ వస్తుంది. లేదు, మన రెఫరల్ కోడ్ వచ్చి మనల్ని రెఫరల్ కోడ్ మన ఫ్రెండ్స్ షేర్ చేసామనుకోండి, వాళ్ళు యూజ్ చేసుకుంటే మనకు 30 రూపాయలు వస్తుంది. అండ్ ముగ్గురు యూజ్ చేస్తే 30, మ్యాక్సిమం 30 రూపాయల వరకే వస్తుంది. సరే, ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వస్ట్గా ఇలా మీరు మిస్డ్ కాల్ అంటే కాల్ చేసినంటే ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. 1 రింగ్కి కట్ అయిపోయి తర్వాత మళ్ళీ మీకు ఒక కాల్ వస్తుంది, నాకు రావచ్చు రాకపోవచ్చు, ఎందుకంటే పేమెంట్ వచ్చింది కావాలి మీకు ఆ ప్రూఫ్ చూపిద్దామని. అండ్ మీ కామెంట్స్ అంటే ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేసుకోండి. 3 మెంబర్స్ వచ్చిన తర్వాత వెంటనే డిలీట్ చేసేయండి కామెంట్ని అయితే ప్లీజ్. ఈ ఒక్కొక్క కోఆపరేట్ మాత్రం చేయండి. మీకు ఈ విధంగా కాల్ అయిపోయిన తర్వాత మీకు ఒక కాల్ వస్తుంది. వచ్చిన తర్వాత ఏంటంటే ఒకటి ప్రెస్ చేయాలి. ఇలా ఒకటి ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ 2 ప్రెస్ చేయండి. ఒక 2 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి 2 ప్రెస్ చేయండి. మళ్ళీ ఒకటి ప్రెస్ చేయండి. మళ్ళీ ఒకటి ప్రెస్ చేయండి. ఈ విధంగా మీరు చేశారనుకోండి అక్కడ ఏంటంటే మీకు 5 కూడా ప్రెస్ చేయకూడదు. ఓన్లీ 1211 ప్రెస్ చేసిన తర్వాత మీకు రెఫరల్ కోడ్ ఉంటుంది కదా, 6 డిజిట్స్ 7 డిజిట్స్, అది ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. సరే, ఇప్పుడు మీకు పేమెంట్ ప్రూఫ్ అంటారా, మీకు పేమెంట్ ప్రూఫ్ కూడా నేను చూపించేస్తాను. ఎందుకంటే మీకు అబద్ధం ఏది చెప్పాలి, ఉన్నది ఉన్నట్టే మాట్లాడదాం, దానిలో ఏం లేదు. సరే, ఇప్పుడు నేను పేటీఎంలోకి వెళ్తున్నాను, నాకు సైన్ అప్ బోనస్ రాలేదు. ఎందుకంటే నేను యూజ్ చేసిన కోడ్ అనేది ఆల్రెడీ 3 టైమ్స్ అయితే యూజ్ అయిపోయింది, అందుకని నాకు బోనస్ అయితే రాలేదు. కానీ లక్కీ డేలో పార్టిసిపేట్ చేశానన్నారు, ఒకవేళ దానిలో ఏమైనా వస్తే చూడాలి మనం. లక్కీ డే ఎలా ఉంటుందంటే మనకి లక్ అయితే వస్తుంది అన్నట్టు. సరే, ఇక్కడ చూడండి, మీకు పేటీఎం వాలెట్లో చూపిస్తాను. నాకు ఇప్పుడు 10 రూపీస్ చొప్పున 3 టైమ్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ నేను ఆల్రెడీ వేరే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను, చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రమ్ ఏ టెక్నోస్ అనేసి ఉంది, చూసారా, గరం కూల్జ్ సంథింగ్ అని చెప్పేసి 3 సార్లు అయితే రావడం జరిగింది. ఇదే విధంగా ఒకవేళ మీకు ఎవరైనా రిఫరల్ కోడ్ యూజ్ చేసి జాయిన్ అయ్యింటే కనుక మీకు ఎక్స్ట్రా 10 రూపాయలు, టోటల్ మీకు 40 రూపీస్ అయితే వస్తుంది. ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో చూసుకొని చేయండి అనమాట. ఒకటికి ఇది కలిసి వీడియో మీకు చెప్పాలంది. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జయ్ హింద్, మనం అప్డేట్స్ మళ్ళీ వస్తాం.